మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బీజేపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏమి మంచి చేశారో చెప్పుకోవడానికి ఏదీ లేకపోవడంతో బీజేపీ మత రాజకీయాలు ప్రేరేపిస్తుందని విమర్శించారు. ఈ క్రమంలో దేశం ప్రజల మధ్య విభజన రేఖ గీసేందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీవీ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు రామకృష్ణ ఆరోపణలు చేశారు. ఈసారి పార్లమెంటు సమావేశాలలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీవీ నే ప్రధాన అజెండా అని చెప్పుకొచ్చారు. బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా చేస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కూడా మతాన్ని ఎన్నికల అస్త్రంగా ముందుకు తీసుకెళ్లాలని భావించారు. దేశంలో బీజేపీ చేసింది ఏది చెప్పుకోలేక ఈ రకంగా పాల్పడుతుందని నిరుద్యోగ సమస్య అదే విధంగా రైతుల సమస్య అలాగే ఉన్నాయని మండిపడ్డారు. రైతులు ఎక్కడ సంతోషంగా లేరని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్లను గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీల డబ్బులు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో సర్పంచ్లు అభివృద్ధి పనులు చేయాలంటే నిధులు ఇవ్వటం లేదు. ఆదివారం విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన సిపిఐ సమావేశంలో రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.